Hi friends, welcome to Deepikas Vantalu. Iroz mana tasty recipe cashew chicken masala curry andi. Ee curry chala chala tasty ga untadi. Alani curry chapati, rice, puri, garilu annitloki chala chala tasty ga untadi. Deeniki kavalsina padarthalu tayari vidhanam nenu cheptanu, meeru kuda okasari try cheyandi. Chala chala tasty ga untadi curry anedi. Stove veligichukoni oka chinna cooker pettukoni ఒక సరిపడా ఆయిల్ వేసుకోండి. కర్రీకి సరిపడా ఒక 2 స్పూన్లు చికెన్ కర్రీ కదా, కొంచెం ఎక్కువనే వేసుకోండి. కొంచెం ఆయిల్ ఇలా ఒక 10 కాషు వేసుకోండి. జీడిపప్పులు వాటిని దోరగా వేయించుకోవాలి. మంట కొంచెం తక్కువలో పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇలా వేగితే సరిపోతాయండి. ఇప్పుడు మనం పెద్ద సైజు ఒక 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని, 2 పచ్చిమిరపకాయలకు కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. అందులోనే ఆ కాజు వేపిన ఆయిల్లోనే వేసేసుకొని ఇవి కూడా వేపేసుకోండి. కదుపుతూ వేపుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి కదా. ఇప్పుడు కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోండి. టేస్ట్కి సరిపడగా 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను నేను. ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేపండి ఉల్లిపాయలని. అవి వేగినాక ఇప్పుడు 2 టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అవి కూడా బాగా వేపుకోండి. ఇలాగా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక ఇలాగ అడిగట్టినట్టు అవుతుంది. కొంచెం జాగ్రత్తగా వేపుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెడితే అది మగ్గిపోతాయి టమాటా అనేది. ఇప్పుడు టమాటా మగ్గిందండి. ఈ విధంగా మనకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అనేది చాలా వరకు మగ్గిపోయింది. ఇప్పుడు మనం చికెన్ని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని అది ఇప్పుడు ఇందులో వేసేసుకోండి. చికెన్ శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి ఉల్లిపాయలు చికెన్ అంతా కలిసేటట్టు కలిపేసుకోండి. టమాటా ఉల్లిపాయలు అన్నీ కలిసేటట్టు ఇప్పుడు 10 నిమిషాలు ఉడికినాక మనకి ఇలా వాటర్ అనేది పైకి వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోండి. వాటర్ అందులోనే వచ్చినాయండి, మనం వేసినవి కాదు, చికెన్లో నుంచి వచ్చినాయి వాటర్ అవి. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి కారం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు కారం వేసినాక అలా కొంచెం మగ్గనిచ్చి 1-2 నిమిషాలు ఇప్పుడు వాటర్ వేసుకోండి. కారం వేసిన వెంటనే నీళ్ళు పోయొద్దు. 1-2 నిమిషాలన్నా కారం వేసాక కొంచెం సేపు ఉండి అప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలిపేసేసేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక్కటే విజిల్ రానివ్వండి. ఇది చికెన్ కదా, తొందరనే ఉడికిపోతుంది. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మన చికెన్ ఉడికిపోయిందండి మంచిగా. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసేసుకోండి.
ఇంతండి మనకి జీడిపప్పు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. జీడిపప్పు చికెన్ మసాలా కర్రీ మనకి రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లో తీసేసుకుందాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీస్లోకి, రైస్లోకి, పూరీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. గారెలకు కూడా బాగుంటుంది. చికెన్ కర్రీ గారెలు చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటుంది. గారెలు వండుకున్నప్పుడు ఈ కర్రీ చేసుకోండి, చాలా సూపర్గా ఉంటాయి. అలానే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తాయి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఇలానే నన్ను ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను మీ ముందుకు నేను. ఇంతండి చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.